హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరివెన్నెల ఛానల్. ఇలా చేయబోతున్న రెసిపీ ఏంటంటే ఫ్రెండ్స్, ఆలు సాబుదానా వడలు. మన ఆలు సాబుదానా వడకు కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి. ఒక 2 గంటల ముందు నానబెట్టుకున్న సాబుదానా, చిన్న సాబుదానా. నేను ఆలుగడ్డ ఉడకబెట్టి పెట్టేసుకున్నాను. చిన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తగినంత, కరివేపాకు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను తగినంత, అది క్యారెట్ తురుము, చాట్ మసాలా, ధనియా మసాలా, తగినన్ని పల్లీలు, తగినంత ఉప్పు. ఇప్పుడు చేయబోయే విధానాన్ని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి, ముందుగా సాబుదానా వేసేసుకుందాము. ఉడకబెట్టుకున్న ఆలుగడ్డ, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్ తురుము, ధనియా మసాలా, చాట్ మసాలా, తగినన్ని పల్లీలు, తగినంత సాల్ట్. మిశ్రమాన్ని మొత్తగా పిసుక్కోవాలి మంచి మిక్స్ అయ్యేటట్టు. ఎందుకంటే ఆలుగడ్డ చాలా మెత్తగా ఉడకబెట్టుకోవాలి, కొద్దిగా గట్టిగా ఉన్న మిశ్రమం మిక్స్ అవ్వదు. మనకు సాబుదానాలో మంచిగా మిక్స్ అవ్వాలి, అప్పుడు కానీ వడలు మంచిగా రావు. మంచి మిక్స్ అవుతూ వడలు బాగా వస్తాయి. ఈ విధంగా మనం గట్టిగా నొక్కుతూ పిసుక్కోవాలి. చూడండి, ఈ విధంగా మిశ్రమాన్ని మొత్తం మిక్స్ చేసుకున్నాను. ఇదిగోండి, వాటర్ ఇట్లా ఏం వేసుకోవద్దు, ఒక చుక్క కూడా. మనకు సాబుదానాలో వాటర్ ఉంటుంది కదా నానేసి, కొంచెం జిగురుగా ఉంటుంది కాబట్టి మంచిగా ఇలా తయారైపోతుంది. ఇదిగోండి ఈ విధంగా. ఓకే ఫ్రెండ్స్, మనం చేయబోయే విధానాన్ని చూపిస్తాను ఇప్పుడు. చూడండి, ఆయిల్ అనేది పెట్టేసుకున్నాను, ఇప్పుడు వడలు చేద్దాము. చూడండి, చేతికి ఆయిల్ అనేది అంటించేసుకుందాము. ఆయిల్ అంటించేసుకుని మనం రౌండ్గా చేసుకోవాలి. ముందుగా రౌండ్గా చేసేసుకొని, ఇదిగోండి హోల్ అనేది పెట్టేసుకోవాలి. నెమ్మదిగా ఆయిల్లో వదిలేసుకుందాము. ఇదే విధంగా అన్నిటి చేసుకోవాలి. సన్నని మంట మీద నెమ్మదిగా కాల్చుకోవాలి. పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఆరోగ్యకరమైన ఫుడ్ ఫ్రెండ్స్ మనకు సాబుదానా అనేది. చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి వడలు. మన టమాటా సాస్తో కానీ, టమాటా చట్నీతో కానీ తీసుకోవచ్చు. సన్న మంట మీద కాల్చుకోవాలి, మంచిగా లోపలిదాకా ఫ్రై అవుతాయి. చూడండి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. నెమ్మదిగా తిప్పేసుకుందాము. మనకు నూనెలో మునిగినాయి కాబట్టి 2 సైడ్ల కాలిపోయినాయి. మెల్లగా నెమ్మదిగా తిప్పుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఈ సైడ్కి కాల్ చేసుకుందాం. చూడండి, మన సాబుదానా వడలు అనేది రెడీ అయిపోయినాయి. బ్రౌన్ కలర్ కాలిపోయినాయి కదా, తీసేసుకుందాం నెమ్మదిగా. ఓన్లీ మన ఆలు సాబుదానా కాబట్టి నెమ్మదిగా వేసుకోవాలి కాలే వరకు, లేకపోతే ఇచ్చుకుపోతాయి. మనకు కొంచెం ఆలుగడ్డ తక్కువైనా కూడా ఇచ్చుకుపోతాయి. అందుకోసం మనం కరెక్ట్గా చూసి చేసుకోవాలి. సాబుదానా తక్కువ, ఆలు కొద్దిగా ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. చూడండి, అదేవిధంగా ఇంకోసారి వేసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన మన ఆలు సాబుదానా వడ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా సిరివెన్నెల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరీ మంచి వీడియోతో మీ ముందుంటా.